నాగర్ కర్నూలు జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ పెరిగిపోతుంది. వారం రోజుల్లోనే 12 కేసులు నమోదయ్యాయి. మరో 6 కేసుల వివరాలు నేటికి వెల్లడించలేదు. ఆసుపత్రిలోని స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ గార్డ్తో పాటు యూనియన్ బ్యాంక్, పోలీస్ శాఖలోనూ కరోనా వైరస్ సోకడంతో జిల్లాలో స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కిరాణా, వర్తక వ్యాపారులు, మొబైల్ వంటి అన్ని దుకాణదారులు సాయంత్రం బంద్ పాటిస్తున్నాయి. తాజాగా కూరగాయల వ్యాపారులు సోమవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే కూరగాయల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు లాక్డౌన్ ప్రకటించుకోవడం మంచిదని భావిస్తున్నారు. మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఈ శ్రీధర్ వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థను సన్మార్గంలో నడిపిన ఘనత పివికే దక్కిందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పివి నరసింహారావు ఎంతగానో కృషి చేశారని ఎస్పీ సాయి శేఖర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తొలి తెలుగు ప్రధానిగా పనిచేసిన తెలంగాణ తేజం పివి నరసింహారావు అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అచ్చంపేటలో టీఎన్జిఓ నియోజకవర్గ అధ్యక్షులు రాముల నాయక్ ఆధ్వర్యంలో పివికి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కల్పన ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. జెడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి పివి నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యతకు మాజీ ప్రధాని పివి నరసింహారావు ఎనలేని కృషి చేశారని నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిజాముద్దీన్, సునీంద్రలు అన్నారు. ఆదివారం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో నిర్వహించిన పివి జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం అచ్చంపేట మండలం పుల్జాల గ్రామంలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఉనికి కోసం పాకులాడుతున్నాయని మండిపడ్డారు. వారి వెంట ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు హాజరయ్యారు.